ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నారాయణ వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో తాను వాదనలు వినబోనని వేరే బెంచ్ కి బదిలీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి నాట్ బిఫోర్ మీ అనడంతో కేసు విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. अमरावती मास्टर प्लान डिजाइनिंग इनर रिंग रोड अलाइनमेंट रूपकल्पन में अक्रमालु जरिगायने आरोपणलुन्नायि. इवाळ विचारण को हाजर कावालनी सीआईडी नारायण को नोटिस जारी चेसिंदे. तनकु जारी चेसिन नोटिस रद्दु चेयालनी कोरुतू माजी मंत्री नारायण हाईकोर्टुलो पिटिशन दाखलु चेशारु. 4-5 रोजुलु समयं कावालनी नारायण कोरारु. అరవై సంవత్సరాల వయసు పైబడిన తనను విచారించడం తప్పనిసరైతే తన ఇంట్లోనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని మేజర్ సర్జరీలు చేయించుకున్నానని పిటిషన్లో వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కేసుపై కూడా ఇవాళే విచారణ జరగనుంది. రింగ్ రోడ్ కేసులో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నారాయణ వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో తాను వాదనలు వినబోనని వేరే బెంచ్ కి బదిలీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ద్రవ్య ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు సంబంధించి వ్యవహారం హైకోర్టుకు వెళ్ళిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి గతంలో లోకేష్, అదేవిధంగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ ఈ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాలుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఎంక్వైరీ చేయాలి అని చెప్పి సిఐడి భావించింది. 41A నోటీస్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని సిఐడి కి సంబంధించి సిఐడి 41 నోటీసు ఇవ్వటం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఆయన్ని అదుపులో తీసుకొని విచారించేందుకు అడిగిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆయన అయితే మాత్రం హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టును ఆశ్రయించి ఆయన చెప్తుంది ఏంటంటే, నాకు ఎటువంటి సంబంధం లేదు, అయినా కూడా అప్పుడు జరిగినటువంటి విషయాలు సంబంధం లేనప్పటికీ కూడా నేను విచారణకి రమ్మంటే కంపల్సరిగా విచారణకు వస్తాను, కాకపోతే ఆ విచారణకి వచ్చేటువంటి సందర్భంలో ఇప్పుడు నా ఆరోగ్యం సహకరించట్లేదు, కాబట్టి 41A నోటీస్ విచారించేందుకు నా దగ్గరికే ఇప్పుడు సిఐడికి సంబంధించినటువంటి అధికారులు పంపించినట్లయితే వారు పూర్తిగా సహకరిస్తాను అని ఆయన తెలియజేశాడు. దీనికి సంబంధించి ఆయన హైకోర్టులో పిటిషన్ మూవ్ చేసే పరిస్థితి, దానికి సంబంధించి పిటిషన్ మూవ్ చేసిన సందర్భంలో ఫస్ట్ ఈ పిటిషన్ జస్టిస్ శ్రీనివాస రెడ్డి వద్దకు వెళ్ళింది. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే నాట్ బిఫోర్ మీ అని అన్నాడు. అంటే ఆయనకి ఈ కేసుని విచారించేందుకు వాదనలు వినేందుకు కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి పక్కకి వెళ్ళాలన్నట్టు కూడా మరో బెంచ్ కి పంపించేందుకు ఆయన అయితే ఆదేశాలు జారీ చేశాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఆ కేసుకు సంబంధించి మరో బెంచ్ కి వెళుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఈ నారాయణ సంబంధించి ఈ కేసు ఏదైతే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన కేసు, అలైన్మెంట్ కి సంబంధించిన కేసు ఇది. ఈ అలైన్మెంట్ మార్చడం ద్వారా కూడా అనేక విధాలుగా కూడా వీళ్ళు లబ్ధి పొందారు. గతంలో ఉన్నటువంటి ఈ మినిస్టర్స్ కానీ అక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఈ లబ్ధి పొందారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న సమయంలో సిఐడి వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే అప్పుడు ఉన్నా
ఉన్నారు ముఖ్యంగా లోకేష్ అదే విధంగా కూడా నారాయణ చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇచ్చిన పరిస్థితి దీనికి సంబంధించి ఈ రోజు అయితే నారాయణకి సంబంధించి నారాయణ మాత్రం తాను వయసు రీత్యా ఆరోగ్య సరిగా లేదు కనుక తాను 60+ కనుక తనకి సంబంధించి ఇక్కడికి సిఐడి ఆఫీస్ కి తాను రాలేను విచారణకి తనకి వద్దకే వచ్చినట్టయితే విచారణ పూర్తిగా సహకరిస్తానని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కేసు ఏదైతే ఉందో దాన్ని మరో పక్క బెంచ్ కి పంపించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.